అందరికీ నమస్కారం అండి ఇదిగో నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనం రాశాము ఇవి ఇవాళ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆన్సర్స్ వచ్చాయి ఇదిగో చూడండి ఆవేశం ఘర్మజలం భువనం రాముడు ముప్పు నిహారం దాదాపుగా అన్నీ మనం సరిగ్గానే రాసాము నేను అయిపోయిన తర్వాత ఈ ఈ వీడియో కూడా ఐ మీన్ ఈ ఫోటో కూడా పెడతాను చూడండి ఇవాళ ఏంటి అంటే ఇరవై ఆరు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ది మనం ఇవాళ మొదలెడుతున్నాం ఈనాడు పద వినోదం మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రాసే ఈ పద వినోదం అది మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి సృష్టికర్త సరే రెండు లక్షలు ఇంకా జనలేని ఆనందం ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సృష్టికర్త బ్రహ్మ బ్రహ్మానందం సరే పదకొండు అడ్డం పదకొండు అడ్డం ఏంటి ఇది ఈ విష్ణు ఖడ్కం అంశంతో అన్నమయ్య జన్మించాడంటారు ఇది అన్నమయ్య జననం ఎవరికైనా గుర్తుంది పాట నందకం ఇక్కడ నమ్మొచ్చేసింది కదా ఇంకా అందుకోసం మళ్ళీ రెండోసారి నందకం ఏడు నిలువ వచ్చేసి టోకెను అన్నీ కలిపి సరే ఏడు అడ్డం పదకొండవ తిది పదకొండవ తేదీ ఎవరికన్నా తెలుసా తిథుల గురించి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండవ తిది ఏ టోకెను అన్నీ కలిపి ఏకంగా ఏకం వచ్చేసింది కాబట్టి ఇంకా రాసేసా రెండు అడ్డం రెండు నిలువ ఏంటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మనకి కా వచ్చేసింది కాబట్టి ఇంక దానికి బాధ లేదు ఎనిమిది నిలువు రావణ వదకు చెడుపై మంచి విజయానికి సంకేతమైన పర్వం దసరా సరే పన్నెండు అడ్డం ఏంటి సామగ్రి సరుకులు సరంజామ సరే చూద్దాం ఆగండి మూడు నిలువేంటి చల్లని ఋతువు శిశీరం అంటే ఇక్కడ సరంజామా అవ్వచ్చు మూడు అడ్డం చూద్దాం రాయి శిల పన్నెండు అడ్డం సరంజామా అయితే కనుక ఒకవేళ శరంజామా సరిపోతుంది పదమూడు నిలువేమిటి పదమూడు అల్లుడు జామాత శరంజామా జామాత సరే ఇక్కడ పదిహేను అడ్డం ఏమిటి పదిహేను అడ్డం ఆందోళన కంగారు మనకి గారా వచ్చేసింది కదా ఆగండి పదహారు నిలువేంటి పట్టణం వాడ గాబరా బస్తీ సరిపోయింది కదా సరే ఇక్కడ నాలుగు నాలుగు నిలువు దెబ్బ సరే తొమ్మిది అడ్డం ఏంటి కళ్ళకు పెట్టుకునే అంజనం కాటుక కాటుక ఇప్పుడు ఈ దెబ్బ అంటే వేటు అనాలా ఘాటు అనాలా ఏమొస్తుందంటారు అంటే దెబ్బ తీయడం అంటే వేటు వస్తుంది ఒంటి మీద తగిలిన దెబ్బ అంటే ఘాటు వస్తుంది ఇక్కడ ఇక్కడ మరి ఏం లేడు సరే మరి ప్రస్తుతానికైతే వేటు రాదం చూద్దాం రేపు మీరు వచ్చే వారం తెలుస్తుంది ఏమైందో సరే ఐదు అడ్డం ఏంటి దేశంలో అతి చిన్న రాష్ట్రం గోవా సరే తొమ్మిది నిలువే ఆరు నిలువేంటి కోతులు వానరా కోతులు వానరాలు వానరులు గోవా వానరులు సరే ప ఆకుని కలి ఆకుని నలిపితే వచ్చే రసం పసరు పన్నెండు అడ్డం పసరు సరిపోయింది పది నిలువేంటి మోసగాడు టక్కరి ఇక్కడ మనకి కాప వచ్చేసింది కపటి పదిహేడు అడ్డం నడుము కటి పదిహేడు నిలువేంటి చూడండి కాతో చూడండియా సరే కనడం అంటారు ఇప్పుడు ఆగండి పద్దెనిమిది పంతొమ్మిది అడ్డం ఏంటి ఒకరి పరిమాలంతో చేరిన సంవత్సరం సరే ఇప్పుడు పంతొమ్మిది అడ్డం భవతి అంటే నూరేళ్ళు శతమానం భవతి ఆగండి శతమానం ఇదైతే కనండి వస్తుంది పదిహేడు నిలువ ఏమవుతుంది చూడండి కాబట్టి కనండి సరే ఇప్పుడు ఇక్కడికి వద్దాం ఆగండి పంతొమ్మిది నిలువ ఏంటి ఒక పరిపాలనతో చేరిన సంవత్సరం అయితే శకం అవ్వచ్చు ఎందుకంటే సా వచ్చేసింది కదా రెండు అక్షరాలు ఇరవై మూడు అడ్డం ఏమిటి ఇరవై మూడు అడ్డం ఇరవై మూడు అడ్డం కదా ఎప్పుడున్నా నేను బరువు తూకం ఏ శకం తూకం సరే ఇరవై మూడు నిలువేంటి తెలుగు బుల్లెట్ తోట బాగుంది కదా ఇరవై ఏడు అడ్డం ఇరవై ఏడు అడ్డం వంతు భాగ వాటం వాట వంతు భాగం వాట ఇరవై ఏడు నిలువేంటి సుగ్రీవుడు అన్న వాలి రెండు అక్షరాలు వా వచ్చేసింది కదా ముప్పై రెండు అడ్డం వాయువు గాలి సరే ముప్పై రెండు నిలువు ఏమిటి దెబ్బ ఘాతం కాయం గాయం ముప్పై ఐదు అడ్డం ఏమిటి శరీరం కాయమే బాగుంది కదా ఇది శకం తూకం వాట తూట గాయం కాయం సరే ఇరవై ముప్పై ఐదు నిలివేంటి మరణం బాబాయ్ కా వచ్చింది సరే నలభై ఒకటి అడ్డం ఏంటి నలభై ఒకటి అడ్డం చిన్నపిల్లలు నిద్రపుచ్చడానికి పాడేది జోల పాట రెండు అక్షరాలు కాబట్టి జోల కాల అయితే కాల సరే నలభై నాలుగు అడ్డం ఏమిటి దేవ వైద్యుడి ధన్వం తరి ధన్వంతరి సరే ధర్మం తరి కాలధ మరణం అంటే కాల కాలధర్మం సరే ఇప్పుడు నలభై నలభై ఏడు అడ్డం కిటుకు మర్మం సరే కాలధ వచ్చింది కాబట్టి కాలధర్మం అని అనుకున్నా సరే ఇప్పుడు నలభై రెండు నిలివేంటి భేధ భేదం తేడా సరే తా రెండో అక్షం నలభై రెండు అడ్డం ఏంటి నలభై రెండు అడ్డం ఆకాశం సరే ఇది ముప్పై ఆరు నిలువేంటి రామభక్తురాలు శబరి వచ్చేసింది ఒక్క నిమిషం ఆగండి రామభక్తురాలు శబరి ఆకాశం ఏమైతే అంబరం అంబరము అవుతుంది అంతరం అవుతుంది ఏంటి భేధ భేదం తేడా అంటే అంబరం అవుతుంది ఏ బాగుంది కదా సరే ఇక్కడికి వద్దాం పద్దెనిమిది నిలువు ఏమిటి ఒక రాగం బాబాయ్ చాలా ఉన్నాయి మూడు అక్షరాలు సరే ఇరవై రెండు అడ్డం ఏంటి ప్రయాణ రవాణా సాధనం ఒకవేళ మోహన అయితే అంటే నాకు మరి ఒక రాగం అంటే మోహన అనుకుంటే మోహన హార్ ఉండే అక్షరంతో ప్రయాణ వాహనం మోహన వాహనం ఏ సరిపోయింది కదా సరే ఇప్పుడు ఇక్కడికి వద్దాం ఇరవై నాలుగు అడ్డం ఏమిటి గార్ధమ గాడిదా ఇక్కడ డి వచ్చేసింది కాబట్టి మనం రెండోసారి ఆలోచించక్కర్లేదు ఇరవై ఐదు నిలువు ఏమిటి స్థానం ఈ స్థానం అంటే పద పదో అంటే దశమ దశమి ఏకాదశి దశమ సరే మాగా ఇరవై ఎనిమిది అడ్డం ఏమిటి ఇరవై ఎనిమిది అడ్డం రాజుగారి భార్య సరే ముప్పై నిలువు ఏంటి తరిభూమి అంగడి మాగాణి అయినప్పుడు ఇది రాణి అవుతుంది సరే ఇప్పుడు ఇరవై ఎనిమిది నిలువ ఏమిటి రాక్షసి గయ్యాలి రక్కసి రాకాసి చాలా వస్తాయి మరి ఇక్కడ ముప్పై మూడు అడ్డం ఏమిటి ఒక వాయిద్యము కాహలి సరే ముప్పై ఏడు అడ్డం ఏంటి ముప్పై ఏడు అడ్డం ఒక సైనికుడు అంటే ఒకవేళ సిపాయి అయితే కనుక ఇక్కడ ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది నిలువేంటి శివుని మహాస్త్రం ఒక్క నిమిషం ఆగండి ఒకవేళ ఇది సిపాయి అయినప్పుడు ఇది పాశుపతం అవ్వచ్చు ఇప్పుడు కహలి అంటే ఏంటి ఆ రాకాసి బాకా బాకా అంటే ఒక వాయిద్యము కహళి అని ఉంది కాబట్టి ఇక్కడ నేను బాకా రాసా సిపాయి అంటే పాసు పత్తాస్త్రం పాసు ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు అంటే పాసు పతం అయితే కనుక ఒకవేళ పాసుపతం అయితే నలభై ఎనిమిది అడ్డం ఏంటి పచ్చని వర్ణం పాసు పతం అయినప్పుడు ఇక్కడ వస్తుంది ఒక్క నిమిషం నలభై ఐదు అడ్డం ఏమిటి ప్రతిపక్షం పా విపక్షం అంటే మరి రెండో అక్షరం విపక్షం వచ్చింది కదా సరే ఈ నలభై ఐదు నిలువు పువ్వు రెండు అక్షరాలు కాబట్టి వి ఉంది కాబట్టి విరి ఇది ఏమిటిది నలభై ఎనిమిది అడ్డం పచ్చని వర్ణం హరితం మనకి రీతం వచ్చేసింది కదా దానికోసం హరితం అని రాశా సరే ఇప్పుడు ఎక్కడాగే మనం ముప్పై తొమ్మిది అడ్డం ఇరవై తొమ్మిది అడ్డం ఇరవై తొమ్మిది అడ్డం ముక్క తునక సా వచ్చింది సకలం సా వచ్చేసింది కాబట్టి ము ముప్పై నాలుగు అడ్డం ముప్పై నాలుగు అడ్డం ఏంటి ఆటవలిదితో అద్భుతమైన పద్యాలు రాసిన శతకర్త మూడు అక్షరాలు సరే ముప్పై నాలుగు నిలువ ఏమిటి వడ్డించు సహస్రం సహస్రం అంటే వెయ్యి మనకి ఒక్క నిమిషం ఆగండి ఆట వెలిదితో రాసింది వేమన వేయి సరిపోయింది కదా కణ ముప్పై నిలువ ఏమిటి ముప్పై నిలువు బంగారం కనకం కణ వచ్చేసింది కదా మనకి ఇరవై ముప్పై తొమ్మిది అడ్డం ఏంటి దుర్వాసన కంపు సరే దుర్వాసన కంపు వేమన వేయి సరే ఇప్పుడు ఇక్కడ మనకి నలభై నిలువేంటి కొడుకులు పుత్రులు మరి నలభై ఆరు అడ్డం ఏంటి నలభై ఆరేనా నలభై ఆరు అడ్డ చేయి చేయికి రెండు అక్షరాలు సరే నలభై ఆరు నిలువేమిటి ఒక్క నిమిషం ఆగండి పుత్రులు తల వెంట్రుక అంటే కేశం కేశమే కదా నలభై ఆరు అడ్డం చేయి కాబట్టి కేలు ఇక్కడ నలభై తొమ్మిది అడ్డం స్వాధీనం వశం సరిపోయింది అయిపోయింది కదా ఇక్కడ మనం ఒకటి రాసుకోలేదు కానీ ఇక్కడ తొమ్మిది నిలువు విరామ చిహ్నం కామ ఇక్కడ మనం ఈ సరంజామా ఈ కాటుక రాసేసరికి అదే వచ్చేసింది మనం ఇది రాసుకోవాలి కామా వచ్చేసింది సరే ఇప్పుడు ఇక్కడ ఎక్కడాగ మనం అడ్డం పదిహేడుతో మాంసం కొట్టే వృత్తి అడ్డం పదిహేడు వచ్చేసి కటి అడ్డం పదిహేడుతో మాంసం కొట్టే వృత్తి అయినప్పుడు కట్టి ఇక్కడ సరే ఇప్పుడు ఇరవై ఒకటి దాని తర్వాత ఏంటి అడ్డం ముప్పై ఒకటి ఏంటంటే అడ్డం ఇరవై ఒకటితో కోపం అంటే ఇక్కడ ఈ రాసేది దీనికి దానికి కలవాలి కట్టిక్క కోపం అంటే కసి సరే ఇప్పుడు దాని తర్వాత నలభై మూడు వచ్చేసి అడ్డం నలభై మూడు అడ్డం ముప్పై ఒకటితో లజ్జ అంటే సిగ్గు ఏ సరే అయిపోయిందండి కాదు ఇక్కడ ఒకటి రాయలేదు ఇరవై ఆరు నిలువు ఏమిటి తోక తోక అంటే వాలం అంటే ఇక్కడ రెండు అక్షరాలు ఇక్కడ వా వచ్చేసింది కాబట్టి వాలం అని పట్టేసింది అన్ని అన్నీ రాసేసానా ఇంకెక్కడన్నా వదిలేనా వదలలేదనుకుంటా సరే చూడండి మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ఒక ఫోటో కూడా పెడతాను ఈ వీడియో ఏంటంటే ఇరవై ఆరు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈనాడు పదవినోదం వినోదం గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్